నమస్కారం. వివిధ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికి నమస్కారం, బీసీ సోదరులందరికీ. ఇది గత 12 రోజుల నుంచి మన భక్తుల సిద్ధేశ్వర గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటం వెనక ముందు అయ్యేటోళ్ళకు కూడా ఒక కదలిక తీసుకొచ్చింది. ఇక తప్పేటట్టు లేదు, ఇక బీసీ మూమెంట్ జరగాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో. మేము బీసీగా ఉందామని కనీసం చెప్పుకోవడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇవాళ సిద్ధేశ్వర అన్న, మీరు చేసినటువంటి ఈ త్యాగం, మీరు చేస్తున్నటువంటి పోరాటం మేమైతే మర్చిపోయే పోరాటం కాదు. ఇది బీసీలు నిజంగా గుండెలో పెట్టుకునేటువంటి పోరాటం. అందుకోసమే మా అందరి పక్షాన కూడా మేము చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే అన్న, ఈ ఉద్యమాన్ని నువ్వు అందించినటువంటి కాగడం ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోనివ్వము, దాన్ని ముందుకు తీసుకుపోతాము. ఈ ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరు ఏం చెప్పినా కూడా అంతిమంగా కామారెడ్డి డిక్లరేషన్ ని అమలు చేయడం కోసం మీరు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయించడానికి మా వంతు కృషి చేస్తాము. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బాధ్యత వహిస్తా ఉన్నా, బీసీలకు డిక్లరేషన్ అమలు కాకపోతే నాదే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను బాధ్యత వహిస్తూ చెప్తా ఉన్నా, ఇంతకు మించింది అన్న, ఆ రోజు నిజంగా బీసీలకు అన్యాయం జరిగిందని మీరు భావించి అదే జరిగితే మాత్రం మీరేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందుకోసం దయచేసి మీ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, దయచేసి మీ అవసరం మాకుంది, మీ అనుభవం మాకు అవసరం ఉంది కాబట్టి దయచేసి విరమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇవాళతో ఆగిపోయేది కాదు, ఇవాళ ప్రారంభమైనటువంటి ఉద్యమం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా నేను విశ్వసిస్తా ఉన్నా, మీ అందరి పోరాటం వల్లే, మీ అందరి ఆ వాయిస్ వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగబోతా ఉంది, జరుగుతుంది, జరిగి తీరుతుంది. దయచేసి మీరు పెద్ద మంది చేసుకోండి అన్న, మీరు అవసరం ఉన్నారు, మీరు మీ దీక్ష విరమించాల్సిందిగా చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నామన్న ఒక్కసారి ఆలోచించండి. పెద్దలు చాలా మంది వచ్చినారు ఇక్కడికి, ఎన్నో పార్టీల్లో ఎన్నో సంఘాల్లో వివిధ ఏది వ్యవస్థల్లో ఉండొచ్చు కాక, కానీ అల్టిమేట్ గా ఒక బీసీ వాడి గుండె ఇక్కడ కొట్టుకుంటుంది అంటే మేము అందరం కూడా వచ్చి ఇక్కడ నిలబడడం అంటే అది మా గుండె, అది మా శరీరము, మీలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఏదైతే ఉందో మా అంతరాత్మతో సమానం అది. కాబట్టి మేమందరం కూడా నీకు అండగా నిలబడతామన్నా, నీ ఆశయానికి అండగా నిలబడతాం. ఖచ్చితంగా నువ్వు మా ముందు ఉండాలి పొద్దుగాల. ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి తీరాల్సిందే, చేస్తుంది, చేయకపోతే నాది చెందిదా. ఐక్యత